ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెహెజ్కేల్ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచు వాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము పరిశుద్ధ దినము, మనులను పవిత్రపరిచేటువంటి దినము అది. ఇది సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే నియమించినటువంటి దినము. ఈ విశ్రాంతి పరిశుద్ధ దినమును నీవు జాగ్రత్తగా ఆచరించేటువంటి మంచి అలవాటును నీవు కలిగి ఉన్నావా? సత్యవాక్యమును ప్రకటించేటువంటి మందిరముతో నీవు కాని సంబంధము కలిగి ఉన్నట్లయితే ఆత్మీయముగా మీరు ఎదుగుతారు. మీరు ప్రతి విషయములో పవిత్రపరచబడి ఏది మంచి ఏది చెడు అని ఎరిగేటువంటి వాక్యపు పరిశుద్ధత మీకు కలుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, లేకపోతే ఏదో నామకార్థకముగా వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, తప్పితే ఏ విధమైనటువంటి ఆత్మీయ ఫలింపులు ఆశీర్వాదములు మీకు కలుగవు. దేవుడు ఎందుకు ఈ విశ్రాంతి దినాన్ని నియమించారు అని అంటే, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి. ఎలా అనంటే, వాక్యము చేత, వాక్యము ద్వారా, వాక్యముతోనే మిమ్మల్ని మనందరినీ కూడా ఆయన కడిగి పరిశుద్ధపరుస్తారు. మన హృదయాన్ని ఆయన పవిత్రపరుస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన సూచనగా ఈ పరిశుద్ధ దినాన్ని ఏర్పాటు చేశారు. గనుక మీరు పరిశుద్ధపరచబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, శాంతితో, సమాధానముతో, సమృద్ధితో, స్వస్థతతో నింపబడాలన్నా కూడా మీరు ఖచ్చితముగా వాక్యమును చక్కగా వినేటువంటి సమయాన్ని ఈ దినమున మీరు ఉపయోగించుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ రీతిగా ఉంటారో, ఎవరైతే ఆ రీతిగా దేవుని సూచనను, దేవుని యొక్క నిబంధనను మీరకుండా ఉంటారో, వారందరూ పరిశుద్ధపరచబడుచూ ఉంటారు, పరిశుద్ధమైన గుంపులోనే ఉంటారు, గొప్పగా దీవించబడతారు, వారు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. అటువంటి మంచి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే, మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మంచంలో ఉంటే దేవుడు క్షమించవచ్చు. లేదా నువ్వు అనేక పనులు, ఐహిక విచారాలు పెట్టుకొని మందిరానికి, నువ్వు సత్యవాక్యాన్ని ప్రకటించే మందిరానికి వెళ్ళకపోతే నువ్వు పవిత్రపరచబడవు, పరిశుద్ధపరచబడవు, జాగ్రత్త అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడి లేఖనము ద్వారా మీకు జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు అయ్యా నాయన ప్రభు, మాకును మీకును మధ్య విశ్రాంతి దినమును సూచనగా ఏర్పాటు చేసిన దేవ, పవిత్రపరిచి పరిశుద్ధపరిచేటువంటి మంచి సమయాన్ని ప్రతి బిడ్డ ఉపయోగించుకున్నట్టుకు సహాయము చేయండి. అత్యధికముగా దీవించబడినట్టుకు సహాయము చేయండి. లోకంలో ఉన్న జనులందరికంటే ప్రభు, వీరు నాయన మీ బిడ్డలు అత్యధికముగా ఆశీర్వదించబడినట్టుకు సహాయము చేయమని అయ్యా ప్రభు. పరిశుద్ధ దినాన్ని చక్కగా వారు నాయన ఆచరించుటకు నాయన అయ్యా ప్రభు, పరిశుద్ధ పవిత్రపరచుకున్నట్టుకు వారి హృదయాన్ని మీరే సహాయము చేయమని, ఇంతకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను పరిశుద్ధుడైన యేసునామమును దీవించమని, మా కొరకే లోకానికి వచ్చిన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.